నడిపించినా సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చిత్తూరు నుంచి దేవుని సేవకులు యాండ్రూస్ అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్న వందనాలన్నా. అన్న వందనాలన్నా. బ్రదర్ కి ఫీవర్ అన్న, మేము వింటున్నాం. ప్రేమ గల తండ్రి, స్తోత్రములు పగలంత అన్న, ప్రార్థన చేస్తున్నా. ఓకే ఓకే అన్న, ప్రార్థన చేస్తా. ఎన్ని బట్టల వినిపిస్తుంది? చేయండి. వినిపిస్తుందిలే. పరిశుద్ధుడవు మహోన్నతుడైన తండ్రి, మేము స్తుతిస్తున్నాం. పగలంతా కృప చూపారు, సాయంత్ర పిల్ల మీ సన్నిధికి నడిపించారు. 444వ రోజున ఈవిగా ఇచ్చారు. ఈ దినం మీ దాసులు విజయ్ కుమార్ అన్న మీ పక్షంగా నిలిచి సందేశం అందించాలి, బలపరచండి. పాట ద్వారా, ప్రార్థన ద్వారా వినే బిడ్డలందరి హృదయాలను మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని మీకు ఇష్టమైన వారంగా, ప్రీతికరంగా మీ స్వారూప్యంలోనికి మార్చబడే కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని సేవకులు ఎలిసిపోవడానికి మనందరి తరపున వందనాలు. ప్రియులారా, ఒక పాట విందాం. వెల్లటూరు నుంచి ప్రభాకర్ రావు అన్న మన మధ్యలో ఉన్నారు. అన్న వందనాలన్నా. ప్రభాకర్ రావు అన్నా, పాడతారా అక్క పిల్లలు? పాడతారు. జూమ్ లో ఉన్న అంకుల్ వాళ్ళందరికీ వందనాలు. నా పేరు పల్లవి. నా పేరు దివ్య స్వరూప. మేం పాడబోయే పాట అడుగడుగున స్తుతించన. అడుగడుగున స్తుతించన, ఆరాధనతో సంతృప్తి పరచన. అడుగడుగున స్తుతించన, ఆరాధనతో సంతృప్తి పరచన. ఏ సమయముకైనా నా స్థితి ఏవైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, అడుగడుగున స్తుతించన, ఆరాధనతో సంతృప్తి పరచన. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, రేయి పగలు కాపాడేసయ్యా. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, రేయి పగలు కాపాడేసయ్యా. పని పాటలలో తోడుంటావయ్యా, పని పాటలలో తోడుంటావయ్యా. మరపులేని మరపు రాణి కరుణామయుడా, మరపులేని మరపు రాణి కరుణామయుడా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్న ప్రాణమును నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్న ప్రాణమును నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలో సేద దీచావయ్యా, వ్యాధి బాధలో సేద దీచావయ్యా. నీ రక్తమే స్వస్థపరచు ఔషధమయ్యా,
నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా, అడుగడుగున స్తుతించనా. ఆరాధనతో సంతృప్తి పరచనా, నివాస యోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాస యోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ పాపవయ్యా, దిగులు చింతలన్నీ పాపవయ్యా. ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. వందనాలు అంకుల్. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు. చక్కని పాట పాడి దేవుని మహిమపరచిన పిల్లలకి పరిచయం తరపున వందనాలు. ఓకేమ్మా, వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకున్నాం. కోటపూరి ప్రసాద్ అన్న, హైదరాబాద్ నుంచి కోటపూరి ప్రసాద్ అన్న ప్రార్థన చేస్తారు. అన్న వందనాలు అన్న. ప్రసాద్ అన్న అంకుల్, అంకుల్ హైదరాబాద్ నుంచి జాషువా అన్న ప్రార్థన చేస్తారు. హైదరాబాద్ మలక్పేట నుంచి జాషువా అన్న. అన్మ్యూట్ ఇచ్చినారు ప్రతి. ఇంకో పేరు చెప్పండి రిపెట్టి, అక్కడ వేరే సౌండ్ వస్తుంది. నంద్యాల నుంచి సుధాకర్ అన్న ప్రార్థన చేస్తారు వాక్య సహాయం కోసం. సుధాకర్ అన్న, ఎస్. చేస్తున్నారన్న ప్రార్థన. సార్ ప్రార్థన చేసుకుందాం సార్. చేరవచ్చిన వారు అందరూ కళ్ళు మూసుకునండి. ఆత్మీయ నేత్రాలతో ప్రభువును చూస్తూ ప్రభు సహాయాన్ని కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు ఈ రాత్రి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరమందున్న మా ప్రభువా, భూలోకమందు నీ బిడ్డలముగా మేము బ్రతుకుచుండగా ఆకాశమందున్న మీరు మీ సింహాసనం మీద ఆశీనుడి వేయండి. మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారని జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి వేళ కృపావాక్య సందేశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. ఈ విషయంలో మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కృపావాక్య సందేశాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయపూర్వకమైన నమస్కారములు మీకే చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎందరైతే మీ పిల్లలు కలుసుకుని ఈ జూమ్ మీటింగ్ లో పాల్పొందుతున్నారో వారందరిని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇలాగ జూమ్ మీటింగ్ లో మేము చేరి
క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ముందుకు సాగుతూ ఉండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును అని మీరు సెలవిచ్చి ఉన్నారు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు. ప్రభువా, మేము రాత్రి వేళ అడుగుతున్నాం, మొరపెడుతున్నాం మా ప్రభువా. మా జీవితాలకు కావలసిన వాక్యాన్ని మీ దాసుని ద్వారా అందించమని వేడుకుంటున్నాం. నిలిచే మీ దాసుని మీరు బలపరచండి నాయనా. మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. చేరవచ్చిన వారితో ప్రభువా మీరే సూటిగా నేరుగా మాట్లాడి మా జీవితాలను సరిచేయమని, మీరు ఆకుడ కొరకే ఆయత్తపరచమని, వాక్యం అందించే మీ దాసుని మీరు బహుగా బలపరచమని, వినుచున్న ప్రియులు మరి ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా నిద్రమత్తులు కాకుండా శ్రద్ధ కలిగి వినుబుద్ధితో మీ వాక్యముని విని హృదయంలో వాక్యానుసారంగా జీవించగలుగుటకై తీర్మానం చేసుకుని అనుభవంలోనికి నడిపించండి ప్రభువా. రాత్రి వేళ ప్రజలందరి గురికై ప్రార్థన చేస్తున్నాం. అంతటా అందరూ మారుమనసు పొందాలని మీరు ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ప్రభువా అంతటా అందరినీ మారుమనసు అనుభవంలోనికి నడిపించండి. ఆయన రాత్రి వేళ ఈ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మహిమా ఘనత ప్రభావములు మీ నామమునకే ఆరోపించచ్చు. వాక్యమై ఉన్న యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని దాసుడు సుధాకరన్న గారికి వందనాలు. ఆ ప్రియులారా, వాక్యాన్ని విందాం. మన మధ్యలో మన మధ్యలో ఉన్నారు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఆ దేవుని దాసుడు విజయ కుమార్ అన్న వాక్యం అందిస్తారు. అన్నకి 9 గంటల వరకు సమయాన్ని అప్పగిద్దాం. అన్న వందనాలు. అన్న అన్న వందనాలు. ఓకే. కృపావారి సందేశాలకి చేరొచ్చినటువంటి ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు. మరి అల్పుడనైన నాకు ప్రభు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి, అలాగే బాధ్యులు శ్రీకాంత్ అన్న, శామ్యుయెల్ జాన్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రికాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై రూత్ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులైన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెతలహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉన్నట్టుకు వెళ్ళాను. ఆ మనిషిని పేరు ఎలిమెలెక్, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెతలహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. చిన్న ప్రార్థన చేస్తున్నాం వాటి సహాయం కొరకై. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దయగల మా నాన్న, రాత్రికాల సమయంలో కృపావాక్య సందేశాలకు మమ్మను తీసుకుని వచ్చిన దేవా, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అల్పులము అయోగ్యులము, దైవోగ్రతకు పాత్రుడము అయినా మీ కరుణా సంపన్నత్వము చేత, మీ దయాదాక్షిణ్య పూర్ణత్వాల చేత, మీ వాత్సల్య పూర్ణత్వాలను బట్టి దేవా, మీరిచ్చిన రక్షణ భాగ్యం కొరకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అవునైనా మీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకుని మీ కృపచేత మాకు ఇవ్వబడిన రక్షణ, మీ రక్తం ద్వారా మాకిచ్చిన విమోచన విడుదల కొరకై, రక్షణ భాగ్యం కొరకై మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల వేళలో చదవబడిన వాక్య భాగాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అల్పుడను దేవా, మీ మాటలు వివరించడానికి
శక్తి చాలని వాడను మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు వివరించడానికి లోకానుసారమైనటువంటి మా చదువులు మా డిగ్రీలు ఏమాత్రం పనికిరావునైనా మీ ఆత్మచేతనే నన్ను నడిపించండి, వాక్శక్తినివ్వండి. సమయోచితమైన సందర్భానుసారమైన మాటలను మీరే అనుగ్రహించి దేవా మాతో మాట్లాడమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, రూతు గ్రంథంలోని కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎఫ్రతాను గురించినటువంటి కొన్ని సంగతులను నేను జ్ఞాపకం చేయడం జరిగింది. ఎఫ్రతా అనేది యూదా బెతలహేముకున్నటువంటి ప్రాచీనమైనటువంటి పేరు. ఎఫ్రతా అది వెలపెట్టి కొన్నటువంటి స్థలమని, అది పాతి పెట్టబడిన స్థలం, అది మేత దొరికే స్థలం అని, అది ప్రసవ వేదన పడినటువంటి స్థలము, తర్వాత అది విజ్ఞాపన ఆలకించిన స్థలమని, అది రాజు పుట్టే స్థలమని, అలాగే ఎఫ్రతాలో మోరియా అనుభవాలను మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అది కళ్ళము అని, తర్వాత బెతలహేము అది సత్రము అని, గెరూత్ కిమ్హాం అక్కడ యిర్మీయా గ్రంథం 41:18 బెతలహేము దగ్గర ఉన్నటువంటి గెరూత్ కిమ్హామును గురించి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయగలిగాం. ఆ సత్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, రూతు గ్రంథంలో కదా స్త్రీల పేర్లతో రాయబడినటువంటి రెండే రెండు గ్రంథాలు, రూతు గ్రంథం తర్వాత ఎస్తేరు గ్రంథం. ఇందులో ఉన్నటువంటి 4 అధ్యాయాల్లో కదా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. మనము జాన్లియాన్ గారి ద్వారా అయితేనేమి, ఇంకా మన ప్రియులు చాలా మంది రూతు గ్రంథంలో నుంచి ధ్యానాలు అందిస్తూ ఉన్నారు, వినగలుగుతూ ఉన్నాం. ఇంతటి వాక్యానుభవం లేకపోయినా ప్రభు నాకు ఇచ్చిన కొన్ని తలంపుల్లో ఈ న్యాయాధిపతులు వెళ్ళినటువంటి దినాలలో యూదా బెతలహేము నుండి ఒక మనుష్యుడు మోయాబు దేశమునకు ప్రయాణమై వెళ్ళిన వాడు ఉన్నాడు. ఆయనే ఎలీమెలెక్. ఎలీమెలెక్ అంటే దేవుడే నా రాజు అని అర్థం. దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్నటువంటి ఆ ఎలీమెలెక్ మోయాబు దేశమున కంటే దేవుని ఎరగని జనాంగం, లేదా దేవుడు వారితో కలుసుకోకూడదు, వారితో సహవాసం చేయకూడదని చెప్పినటువంటి జనాంగంతో కలుసుకున్నవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబం నష్టపోయింది, ఆ వ్యక్తి నష్టపోయాడు, తన ప్రాణమునే పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే బెతలహేమీయుడైనటువంటి ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేశాను, దావీదుని. దావీదు బెతలహేమీయుడే, ఎఫ్రాతీయుడే, తన ఇష్టం చొప్పున ప్రవర్తించి ఎలీమెలెక్ నష్టపోయాడైతే దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా తన ఇష్టమునంతా నెరవేర్చిన వాడుగా దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈరోజు కూడా మరి బెతలహేమీయుడైనటువంటి ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇద్దరు ముగ్గురు వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ న్యాయాధిపతులు వెళ్ళిన దినాలు కదా ఎలాగున్నాయంటే ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా
ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చను అని మనం చూస్తూ ఉన్నాం. అవును, ఆ రాజు లేని దినాలలో ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తున్నట్టుగా వీరును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా. అందుకే ఈ న్యాయాధిపతులు ఏలిన దినాలలో ఈ ఎలిమెలెక్ కూడా దేవుడే నా రాజు అని పేరు కలిగిన వాడే, దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్నాడు కానీ తన ఇష్టం చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. దేవుడు నా రాజు అంటే కదా ఆయన ఏలికగా ఉండాలి, ఆయన జీవితంలో ఆయన ప్రవర్తనలో ఆయనే రాజుగా ఉండవలసిన వాడు. కానీ తన సొంత ఇష్టము చొప్పున ప్రయాణమై వెళ్ళి కుటుంబం నష్టపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అలాంటి న్యాయాధిపతులు వెళ్ళిన దినాలలో మనం చూసినట్లయితే ఇంకా ప్రజలు ఎలాగున్నారంటే తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ యెహోవాను ఎరుగని తరం ఒకటి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో వారు ఎబీసీలతో వారి కుమార్తెలను వారికి ఇస్తూ కదా 3వ అధ్యాయం 6వ వచనంలో పెరిజీలు, హివీలు, ఎబీసీలు అనే జనుల మధ్య వారు నివసిస్తూ కనానీలు, హిత్తీలు, అమోరీయులతో వారి కుమారులను తమ కుమార్తెలకు ఇచ్చుచూ వారి దేవతలను పూజిస్తూ వచ్చిరి అని మనం చూస్తూ ఉన్నాం. అవును, అంటే ప్రతి వాడు తన తన ఇష్టం కదా, వారితో కలుసుకోకూడదు మోయాబీయులతో. కానీ వారు పెరిజీలతో, హివీలతో, కనానీలతో, హిత్తీలతో వారితో సహవాసం చేస్తూ ఆ ఎబీసీల జనుల మధ్య నివసిస్తూ వారి కుమార్తెలను పెళ్లి చేసుకుంటూ వారి కుమారులకు తమ కుమార్తెలను ఇస్తూ వారి దేవతలను పూజిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, న్యాయాధిపతుల గ్రంథం 2:2లో చూస్తే వారు యెహోవా మాట వినలేదు అని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా దూత వచ్చి చెప్తున్నటువంటి మాట, మీరు నా మాట వినలేదు. 3వ వచనం చివరి భాగంలో మనం చూస్తే వారి బలిపీఠములు విరగొట్టవాలని ఆజ్ఞ ఇచ్చాను కానీ మీరు నా మాట వినలేదు అంతే. అంటే వారు మాట వినని ప్రజలుగా ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉపపత్నులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ ఉపపత్ని వ్యభిచారము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 19:22లో పోక్రీలు ఉన్నారు, అక్కడే నాట్యమాడేవారు ఉన్నారు. తర్వాత మనం చూసినట్లయితే ఒత్నేలు మొదలుకొని సమూయేలు వరకు ఉన్నటువంటి కాలము మనం న్యాయాధిపతుల కాలంగా మనం చెప్పుకోవచ్చు కదా. ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు, యాజకుల కుమారులు చెడిపోయిన వారుగా ఉన్నారు. అంటే ఆనాటి సమాజం, ఆనాటి విశ్వాసులు లేదా ఆనాటి ప్రజలు ఎలాగున్నారంటే ఆ న్యాయాధిపతులు ఏలిన దినాలలో ఏలీ కుమారులు అంటే సమాజము చెడిపోయింది. సేవకుల పిల్లలు అక్కడ మనం చూసినట్లయితే ఏలీ మంద దృష్టి కలవాడుగా ఉన్నాడు, ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి సమయాల గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. వారు దేవుని మందిరానికి సేవ చేయటకు వచ్చినటువంటి స్త్రీలతో వారు శయనిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ మందిరంలో ఆ నైవేద్యము చేయటానికి వారు జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడటకు కారణమైన అనే మాటలు ఉన్నాయి. అవును, అంతగా చెడిపోయినటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాదు, మొదటి సమయాల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే మొదటి సమయాల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే చితగించుము నీ వృద్ధుడవు,
నీ కుమారులు నీ ప్రవర్తన అంటే ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము అంటున్నారు. సకల జనుల మర్యాద అక్కడ ఉంది. అవును, లోక మర్యాద, లోకానుసారమైనటువంటి ప్రవర్తన, లోకంతో కలిసిపోయినటువంటి పరిస్థితులు, అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు, అన్యులను వివాహం చేసుకుంటూ ఉన్నారు, తమ కుమారులను కదా కుమారులకు కుమార్తెలను అన్యులను చేసుకుంటూ ఉన్నారు, అంత యొక్క అన్యుల కుమారులకు తమ కుమార్తెలను ఇస్తూ ఉన్నారు. సకల జనుల మర్యాద అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మడు సమయాల గ్రంథం 3:1 మనం చూసినట్లయితే అసలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే దేవుని వాక్కు ప్రత్యక్షం అవుట అరుదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ మొదటి వచనం మధ్య భాగంలో మనం చూసినట్లయితే ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షం అవుట అరుదు. అవునా, నాటి దినాలు, న్యాయాధిపతులు ఏలిన దినాలు, న్యాయాధిపతులు ఆ ఏలినటువంటి ఆ దినాలలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ పరిస్థితుల మధ్యలో దేవుని వాక్కు ఆ ప్రత్యక్షం అవుట అరుదు అని మనం చూస్తూ ఉన్నాం. అవును, దేవుని వాక్కు ప్రత్యక్షం కావడం లేదు. దేవు ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రతివాడు తన ఇష్టం వచ్చినట్టుగా, తన యొక్క చిత్తము చొప్పున, తన యొక్క ఇష్టం, తన యొక్క మనసుకు వచ్చినట్టుగా ప్రతి వాడు ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తము వెళ్ళిపోయింది కదా, ప్రతి వాడు తన తన ఇష్టము చొప్పున ప్రవర్తిస్తూ వస్తున్నటువంటి దినాలు. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను ఒక యూదా బెత్లెహేము వారే తప్పిపోయినటువంటి ఇద్దరిని చూపిస్తాను నేను. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 17:7 మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 17:7 మనం చూస్తే యూదా బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడు ఉండెను, అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను. ఆ మనిషిడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రామీల మధ్య మీకా ఇంటికి వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే యూదా బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనస్థుడు, అతడు లేవీయుడు, అతడు ఏం చేస్తున్నాడు, మీకా కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. విగ్రహారాధన చేస్తున్న ఈ మీకాను మనం చూస్తున్నాం. ఇక్కడ గృహంలో ఒక పోత విగ్రహం పెట్టుకున్నాడు. ఆ ఎఫోదు ధరించి తన కుమారుని కదా యాజకుడుగా నియమించి అక్కడ ఆ ఇంట్లో ఉన్నాడు. అందుకే ఆ ఒక కుమారుని ప్రతిష్ఠించి అతడు అతని యాజకుడుగా ఆయను అని మనం చూస్తూ ఉన్నాం. 17:5 ఆయన 4:5 ప్రతివాడు తన తన ఇష్టం కదా. ఇక్కడ ఈ మీకా కూడా తన ఇష్టం చొప్పుననే ప్రవర్తిస్తూ ఉన్నాడు. పోత విగ్రహాన్ని చేసుకుని తన ఇంట్లో పెట్టి దాన్ని ప్రతిష్ఠించి ఎఫోదును ధరించి తన కుమారుడికి కదా మనం చూసినట్లయితే వాడిని యాజకుడుగా నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతివాడు తన తన ఇష్టం. తన కుమారునే యాజకునిగా ప్రతిష్ఠించాడు, అతని యాజకుడుగా అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 6వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చను. అంతే, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, అది రాజు లేని దినాలు. ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతివాడు తన తన ఇష్టం కదా. ఈ మీకా కూడా తన ఇష్టం చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక పోత పోసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని కదా దాన్ని నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నానని చెప్పి తన కుమారునే యాజకుడుగా నియమించి వస్తూ ఉన్నాడు. అక్కడ యూదా బెత్లెహేము నుండి వచ్చిన ఒక లేవీయుడైనటువంటి ఒక యవనుడు ఉన్నాడు. అతడు లేవీయుడు,
ఈ మనిషిడు కూడా తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రామీల మన్య దేశమున్న మీకా ఇంటికి వచ్చెను. ఈ యవనస్థుడు యూదా బెత్లెహేము వాడు, లేవి వంశానికి చెందినటువంటి వాడు. ఇతడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు, తనకు నివసింపగల చోటు వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. యవనస్థుడు తన ఇష్టము చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నాడు. తనకు నివసింపదగిన చోటేది? పోత పోసిన విగ్రహానికి యాజకుడుగా ఉండడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యోధా బెత్లెహేము వాడైనటువంటి యవనస్థుడు తన ఇష్టము చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నాడు, తన సొంత ఇష్టము చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు కదా. లేవీయుడు ఎక్కడ సేవ చేయాలి? దేవుని మందిరములో కదా. ఆయన ఇక్కడ చెప్తున్నాడు, ఆ గృహంలో పోత పోసిన విగ్రహానికి యాజకుడుగా ఉండడానికి ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకు? కేవలం ధనం కోసం. ప్రతివాడు తన తన ఇష్టము చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ యవనస్థుడు ప్రతి తన ఇష్టము చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నాడు. బెత్లెహేము ఈడే, మరలా బెత్లెహేము రొట్టెల ఇల్లు అది. దేవుని మందిరంలో సేవ చేయవలసిన వాడు, ధనమునకు ఆశపడి కదా ధనాపేక్ష కలిగిన వాడుగా ఆ మీకా గృహంలో ఆ పోత పోసిన విగ్రహానికి యాజకుడుగా ఉండడానికి ఒప్పుకుంటూ ఉన్నాడు. నువ్వు నాకు తండ్రివిగా ఉండు, నాకు యాజకుడుగా ఉండు, నేను సంవత్సరంలో నీకు 10 వెండి రూకలు ఒక దుస్తు బట్టలు ఆహారం ఇచ్చేదని నేను చెప్తాను. ఆ లేయుడు ఒప్పుకొని యాజకుడుగా ఉండడానికి, ఆ పోత పోసిన విగ్రహానికి యాజకుడుగా ఉండడానికి ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ధనాపేక్ష కలిగిన ఈ యవనస్తుని మనం చూస్తూ ఉన్నాం. తన సొంత ఇష్టం తమ మనసులను కదా నింపుకోలేని వారుగా, తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 19వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనం ఒక స్త్రీని చూడొచ్చు. ఇశ్రాయేళ్లకు 19 మొదటి వచనం, 2 వచనాలు మనం చూస్తే, ఇశ్రాయేళ్లకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రామీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తున్నాను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ బెత్లెహేమీయురాలను మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేముకు చెందినదే, బెత్లెహేము వాసి కదా, బెత్లెహేము ప్రాంతంలో ఉంటున్నటువంటి ఈ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక యవనస్తుని బెత్లెహేమీయుడిని మనం చూస్తూ ఉన్నాం. ఆ యవనస్తుడు తన ఇష్టము చొప్పున, తన సొంత ఆలోచన చొప్పున ఒక పోత పోసిన విగ్రహానికి యాజకుడుగా ఉండటానికి ఒప్పుకుంటూ ఉన్నాడు. కేవలం ధనం కోసం, తన సొంత ఇష్టం పెత్తనం కావాలంతే, నాకు దొరకగల చోటు కోసం ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం స్త్రీని, ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. బెత్లెహేము, బెత్లెహేముకు ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీ. బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. లేవీయుడే ఉపపత్నిగా తెచ్చుకుంటే ఆ ఉపపత్ని అతని విడిచి ఒకరితో వ్యభిచరించి తన తండ్రి ఇంటికి చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతటి ఘోరమైన పరిస్థితులు, తన తండ్రి ఇంటిలో ఉంది, తన భర్తను విడిచిపెట్టింది, వేరొకరితో సంబంధం పెట్టు కలిగి ఉంది కదా. బెత్లెహేమీయులే, ఎలిమెలెకు బెత్లెహేమీయుడే,
యూదా బెతలహేముకు చెందిన ఎఫ్రాతీయుడు. దేవుడైన రాజుని పేరు కలిగినటువంటి వాడు, దేవుడైన రాజు అనేటువంటి పేరుకు అర్థం కలిగిన వాడు, తన సొంత ఇష్టము చొప్పున ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ బెతలహేముకు చెందినటువంటి వారు న్యాయాధిపతులు వెళ్ళిన దినాలలో ఒక యవనస్తుని మనం చూస్తూ ఉన్నాం. ఆ యవనస్తుడు ధనాపేక్ష కలిగిన వాడై తన సొంత ఇష్టము చొప్పున తనకు దొరకగల చోటు కదా, తన సొంత ఇష్టము చొప్పున తన సొంత ఆలోచనల చొప్పున నాకు పెత్తనం అధికారం కావాలి, ధనం కావాలి, పెత్తనం చెలాయించాలి, తన సొంత ఇష్టం యవనస్తుడే. ఈనాడు రొట్టెల ఇంటిలో ఉన్నటువంటి వీరు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక సంఘానికి పోల్చబడినటువంటి బెతలహేం రొట్టెల ఇల్లు స్థానిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ యవనస్తుడా, ఎలా ఉన్నావు? మన సొంత ఇష్టం చొప్పున మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? స్థానిక సంఘంలో జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో నడుచుకోవాలో అన్నాడు. మన సొంత ఇష్టం చొప్పున కాదు, ఇది జీవము గల దేవుని మందిరం. మన సొంత ఇష్టం, మన సొంత పెత్తనాలు, మన అధికారం కోసం, మన ధన సంపాదన కోసం వేగిరపడే వారంగా ఉన్నామా? మన దొరకగల చోటు, అధికారాన్ని చెలాయించగలిగిన చోటు ఈనాడు ఎక్కడ చూసినా పెత్తనం కావాలి, అధికారం కావాలి, పెద్దరికం కావాలి, అందరూ కోరుకునేవారే. బెతలహేము రాయలని మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆ స్త్రీ ఉన్నట్టుగా మన కుటుంబాలు ఉన్నాయా? యవన స్త్రీలు, ఒక యవనస్తుని మనం చూసాం, ఇక్కడ ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. తన భర్తను విడిచి తన తండ్రి ఇంటికి వెళ్ళింది. కారణం ఏమైనా కావచ్చు, భర్తలతో సరైనటువంటి సంబంధాలు లేని ఎంతమంది యవన సహోదరులు ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈనాటి పరిస్థితులను మనం చూసినట్లయితే, స్థానిక సంఘాలలో సమాన సమాజంలో మనం చూసినట్లయితే, క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే, ఎందరో ఇలాంటి కదా భర్తతో తెగదంపులు చేసుకొని లేదా కాపురానికి వెళ్లకుండా వివాదాలతో దూరంగా ఉంటున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. తండ్రి ఇంటిని చేరిన వారు ఉన్నారు, తండ్రి ఇంటిలో కాలం గడుపుతున్నటువంటి వారు ఉన్నారు. మెట్టినీళ్ళు వదిలి పుట్టింటికి చేరినటువంటి వారు ఎంతమంది తమ ఇష్టం చొప్పున తమ యొక్క పెత్తనం తమ యొక్క ఈగోలకు పోయి కదా లోకానుసారంగా మనం చూస్తూ ఉన్నాంలేండి. ఎందరో తమ భర్తలతో స్థానిక సంబంధాలు లేకుండా, సరైనటువంటి ఆ వైవాహిక సంబంధాలు లేకుండా విడివిడిగా బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎంతమంది ఉన్నారు? తండ్రి ఇంటిని చేరినటువంటి వారు. వాక్య ప్రకారము, దేవుని వాక్య ప్రకారముగా ఏకము చేయబడినటువంటి వారు ఎంతమంది ఈనాడు గృహాలలో ఉన్నారో మనం ఆలోచన చేస్తున్నాం. ప్రతి వాడు తన ఇష్టము చొప్పున ప్రవర్తిస్తున్నట్టుగానే సంఘాలలో కూడా ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించే వారు ఉన్నారా? ఉన్నారు. యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, మామూలుగా విశ్వాసులం ఉన్నాము. మన ఇష్టం చొప్పున మన ఇష్టం జరగాలి, మనకు పెత్తనం, మనకు అధికారం, మన మాట చొప్పున జరగాలి. మన మాట చొప్పున జరగకపోతే ఇంకో సంఘం. ఈ యవనస్తుడు అలాగే ఉన్నాడు కదా. అవును, ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో ఎందరో విడిపోయి సొంత పెత్తనం ప్రకారం, సొంత ఆలోచనల ప్రకారం సంఘాలను
స్థాపిస్తూ నడిపిస్తున్నటువంటి వారు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీయమనస్సుడు సంపాదన కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ధనాపేక్ష కొరకై ఇప్పుడు కూడా అరువులు చాస్తున్నటువంటి వారు ఉన్నారా? యాకోబు పత్రికలో అంటాడు కదా 4:13 యవనస్థుడు కదా ఆ 10 వెండి రూకలకు దుస్తులకు ఆశపడి, ఆహారం కొరకై ఆశపడి పోత పోసిన విగ్రహానికి యాజకుడుగా ఉండడానికి ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పోత పోసిన ఆ విగ్రహానికి యాజకుడుగా ఉండటానికి కదా తనకు త్వరగల చోటును వెతుకుంటూ ప్రయాణం చేస్తున్నటువంటి యవనస్తుడిని మనం చూస్తున్నాం. బెతలహే వీడే ధన సంపాదన కోసం ధన వ్యామోహంలో పడి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోత పోసిన విగ్రహానికి యాజకత్వం చేయడానికి ఒక వ్యక్తి గృహంలో ఉన్నటువంటి ఆ యొక్క పోత పోసిన విగ్రహానికి యాజకుడుగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా యవనస్థుడైన లేవీయుడి బెతలహేమీయుడు అయినటువంటి లేవీయుడిని మనం చూస్తూ ఉన్నాం. బెతలహేముకు చెందినటువంటి ఈ వ్యక్తిని మనము చూడగలుగుతూ ఉన్నాం. నేటి రొట్టెల ఇంటిలో దేవుని సంఘంలో ఉన్నటువంటి మనం దేని కొరకే ప్రాకులాడుతూ ఉన్నాం? మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నామా? తిమోతి పత్రికలో రాసినట్టుగా కదా జీవము గల దేవుని సంఘంలో జనులలాగా ప్రవర్తించాలో అది మనం నేర్చుకోవాలి. ఈ యవనస్థుడు సంపాదన కొరకై ధనం కొరకై వెంపరలాడుతున్నవాడుగా ఉన్నాడు కదా. అందుకే అంటున్నాడు యాకోబు పత్రిక 4:13 మనం చూస్తే నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించమరండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటూ ఉన్నాడు. ధనాపేక్షతో ధనం సంపాదించాలనే ఆశతో నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి కదా ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకుంటున్న వారులారా, రేపేమి సంభవించినా మీకేం తెలియని అంటున్నా. మొదటి తిమోతి పత్రిక 6:10 మనం చూసినట్లయితే అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలంట, ధనాపేక్ష లేని వాడై ఉండాలి. మొదటి తిమోతి బుక్ రాసిన పత్రిక 2 తిమోతి పత్రిక మనం చూసినట్లయితే 3:3 ఎలాగుండాలో మనం చూస్తాం. ధనాపేక్ష లేని వారై ఉండాలి అంటున్నాడు 3వచనంలో. అధ్యక్షుడైనటువంటి వాడు లేదా పదవిని ఆశించేవాడు అటువంటి వాడు ఎలాగుండాలో చెప్తూ ఉన్నాడు. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్థుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడనై ఉండాలి అంటూ ఉన్నాడు. ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. ఈ యవనస్థుడు ధనాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకు అక్కడే చెప్తూ ఉన్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని. అదే మొదటి తిమోతి పత్రిక 6:9-10 మనం చూసినట్లయితే ధనవంతులు
ఏమవుతారు అక్కడ చెప్తున్నాడు. ధనవంతులకు అపేక్షించుట వారు శోధనలోను ఉరిలోను పడతారని చెప్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6:9 మనం చూస్తే ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడదురు. అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును అని చెప్తూ 10వ వచనంలో అంటున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటూ ఉన్నాడు. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారు. నానా బాధలలో తమ్మును తామే పొడుచుకున్నారని చెప్తున్నాడు. కొందరు దానిని ఆశించి చెడిపోయినట్టుగా, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయినట్టుగా, కొందరు దానిని ఆశించి నానా బాధలలో పడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నేడు రూపం ఒకనొక పట్టణానికి పోయి లాభం సంపాదించుకుందామన్న వారులారా కదా, రేపేమి సంభవించును అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్తూ ఉన్నాడు. ధనవంతులకు అపేక్షించే వారు శోధనలో ఉరిలో అవివేకముగా అవేక యుక్తులను హానికరమైన అనేక దురాశల్లోను పడుదురు అని చూస్తూ ఉంటాం. అందుకే ఎబ్రి పత్రికలో అంటూ ఉన్నాడు 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిల్లో తృప్తిగా తృప్తి పొంది ఉండండి అంటున్నాడు. అది మత్తయి సువార్తలో ప్రభువే చెప్తున్నమాట 6:21 ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటుంది కదా. ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటున్నాడు. ధనవంతులకు అపేక్షించి వారు శోధనలో పడతారంటున్నాడు. అవును, ధనమును అపేక్షించి నష్టపోయిన వారిని ఎందరో మనం గ్రంథాలలో చూస్తాం. ధనం వెంట పడినటువంటి వారు, విశ్వాస భ్రష్టులైనటువంటి వారు ఎందరినో మనము గ్రంథంలో చూడవచ్చు. సామెత గ్రంథం 18:23 అంటాడు. అసలు ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చినాయంట. అంటే ధనం ఎలా ఉంటే కదా మన మాట తీరు మారిపోతుంది. సామెతల గ్రంథం 18:23 అంట, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చినాయంట. అవును, అందుకే అంటూ ఉన్నాడు ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. అందుకే భూమి మీద ధనము కూర్చుకోవద్దు అన్నాడు ప్రభు. పరలోకంలో మీకు ధనం కూర్చుకోండి కదా, అది చిమ్మట అయినా ఏదై కొట్టదని చెప్తూ ఉన్నాడు. అందుకే యహలోకంలో కూడా పద్యం ఉంది, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణములు మానక పుట్టునని. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణము మానునని ఓ పద్యం ఉంది. అవును, ధనమెచ్చిన మదమెచ్చును, ధనమెచ్చితే కదా ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అందుకే కొలసీ పత్రికలో 3:5 ధనాపేక్ష విగ్రహారాధనతో పోల్చబడేది. దాన్ని మీరు చంపండి, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను మీరు చంపండి. యవనస్తుడు ధనాపేక్ష కలిగిన వాడుగా ఉంది, ధనమును ఆశించి పరిగెత్తిన వాడుగా. బెతలహేమీడే, బెతలహేముకు చెందినవాడే, బెతలహేములో ఉన్నటువంటి వాడే యవనస్తుడు లెవీయుడు. పోత పోసిన విగ్రహానికి యాజకుడుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనము బెతలహేము విరాలనే స్త్రీని చూశాం న్యాయాధిపతుల గ్రంథం 19:18. బెతలహేమీరాలే తన తండ్రి ఇంటికి చేరింది. అవును, యవనస్తులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి కదా, భర్తను విడిచి తండ్రి ఇంటికి చేరిన కుటుంబాలు, ప్రతి వారు తన తన ఇష్టానుసారంగా ఈ స్త్రీ ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇస్రాయేల్ రాజులేని దినాలలో
అని మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అవును, ఆ వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు, ఈ స్త్రీ అలాగే ప్రవర్తిస్తూ ఉంది. కుటుంబాలను కదా ఆ దాంపత్య జీవితంలో భర్తలను విడిచినటువంటి భార్యలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారే ఎంతమంది విడాకుల కొరకై ప్రయత్నం చేస్తున్నవారు, భర్తతో సఖ్యత లేని ఆ స్త్రీలు ఎంతమంది ఉన్నారు మనం ఆలోచన చేద్దాం. రొట్టెల ఇంటిలో ఉన్నటువంటి మనం, బెత్లెహేములో ఉన్నటువంటి మనం ఎలాగున్నాం? మన సొంత ఇష్టం చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నామా? ఆ యవనస్తుడు కదా తన సొంత ఇష్టము చొప్పున తనకు నివాసము దొరకు చోటు తగిన చోటు కోసం వెతుకున్నట్టుగానే ఈనాడు సంఘాలలో ఆయా సంఘాలకు తిరుగుతున్నటువంటి వారున్నారు. పెత్తనం కోసం, అధికారం కోసం, తనకు తగినటువంటి చోటు కోసం వెతికినట్టుగానే ఈనాటి పరిస్థితులు సంఘాలలో ఉన్నాయి. అధికారం కోసం, పెదరికం కోసం, మన మాట చెల్లుబడి కోసం ఎందరో ప్రయత్నం చేస్తున్నటువంటి దినాలి. నేను ఒకే ఒక వ్యక్తిని చూపించి బెత్లెహేముని ముగిస్తాను. మనకందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి యేసేపును నేను జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. యేసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసేపు కదా కన్యా మరియా దేవుని ఆ ప్రదానం చేయబడినప్పుడు, దేవుని కదా యేసు ప్రభు అక్కడ పుడతాడని దేవుని దూత చెలవిచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కఠినంగా ఉంది కదా. ఆ యొక్క యేసేపు ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. యేసేపు నీతిమంతుడే, బెత్లెహేమీయుడు, మరియమ్మను కదా ఆ మరియమ్మ పరిశుద్ధాత్మదేవుడు ద్వారా గర్భం ధరించి యేసు ప్రభువును కనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసేపుకు ప్రదానం చేయబడింది. వివాహం కాకముందే గర్భవతిగా ఉన్నటువంటి ఆ యొక్క మరియమ్మను వివాహం చేసుకోవడానికి దేవుని ఇష్టానికి లోబడిన యేసేపును మనం చూస్తూ ఉన్నాం కదా. యేసేపు మరియమ్మను విడనాడాలనుకున్నాడు. మత్తయి సువార్త 1:19 మనం చూస్తే రహస్యంగా ఆయన ఆమెను విడనాడాలనుకున్నాడు. ఆమెని నొప్పించకుండా, అవమానించనులకుండా కదా మత్తయి సువార్త 1:19 మనం చూస్తే యేసుక్రీస్తు జన్మ ఎట్లానిగా 18వ వచనం ఆయన తన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మైన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను కదా. ఆమెను విడనాడనుద్దేశించాడైతే రాత్రి దేవుని దూత ప్రత్యక్షమై ఆమెను నువ్వు చేర్చుకున్నటకు ఏమి భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మన కలిగింది, కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకోమన్నప్పుడు దేవుని వాక్ ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం ఆడ 24వ వచనంలో మనం చూస్తే యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుడి కను వరకు ఆమెను ఎరగకుండా కదా. ఇది ఒక కఠినమైన సందర్భం. దేవుని చిత్తానికి లోబడ్డాడు యేసేపు. లోపల ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు కదా. ఇది లోకానుసారంగా మనం చూసినట్లయితే కదా లోకం ఎంతో అవమానిస్తుందేమో ఆయన్ని, లోకం లేనిపోని మాటలతో పొడుస్తుందేమో కదా. వివాహం కాకుండానే గర్భవతి అయినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు అని, కానీ దేవుని మాటకు లోబడినటువంటి, దేవుని చిత్తానికి లోబడినటువంటి యేసేపును మనం చూస్తూ ఉన్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా మరియమ్మ యేసేపు చిత్త ప్రభు యొక్క చిత్తానికి లోబడింది. కన్యక గర్భము దాల్చడం అంటే అది నిజంగా అసలు ఎంత దేవుని చిత్తానికి కదా ఆమె లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడైతే
కదా, వివాహాలు కాకుండా గర్భం దాల్చడం అది కామన్ అయిపోయింది. సహవాసం చేస్తూ కదా సహజీవనం చేస్తూ పిల్లలను వివాహాలు కాకుండానే పిల్లలు కంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈనాటి లోకంలో. కానీ అప్పుడు వివాహం కాకుండానే ప్రదానం చేయబడి ఉండగాని దేవుని ఆత్మకు లోబడి ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుందని మరియమ్మ దేవుని మాటకు లోబడింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చడానికి ఆమె ఒప్పుకున్నది. నిజంగా ఇది ఎంత గొప్ప నిర్ణయం! దేవుని చిత్తానికి లోబడింది, యేసేపు దేవుని చిత్తానికి లోబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆమెను విడనాడకుండా ఆమెను భార్యగా స్వీకరించాడు. బెత్లెహేమీయుడే యేసేపు కదా. ఒక్క మాట నేను చూపిస్తాను, లూకా సువార్త యేసేపు బెత్లెహేమీయుడే 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఆ జనసంఖ్యలో రాయబడడానికి అందరూ తమ తమ గ్రామాలకు వెళ్తూ ఉన్నప్పుడు యేసేపు కూడా తన ప్రదానం చేయబడిన మరియుడైన మరియతో కూడా జనసంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. 5వ వచనం చివరి భాగం. అవును, యేసేపు బెత్లెహేమీయుడే, దేవుని ఇష్టానికి లోబడిన వాడు, లోకానుసారమైన కఠిన నిర్ణయానికి కదా ఒప్పుకొని దేవుని చిత్తానికి లోబడిన వాడుగా ఉన్నాడు. అవును, బెత్లెహేమీయుడైన ఒక యవనస్తుని చూశాం. అతడు తన సొంత ఇష్టం చొప్పున కదా పోత పోసిన విగ్రహానికి, తన సొంత ఆలోచన చొప్పున, తన సొంత ఇష్టం చొప్పున యాజకుడుగా ఉండడానికి వెళ్ళాడు. ఒక యవనస్త్రాన్ని మనం చూసాం, బెత్లెహేమీయురాలి భర్తను విడిచి తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నా కదా. ఏసేపు మరియమ్మలను మనం చూస్తూ ఉన్నాం. వారి ఇరువు దేవుని చిత్తానికి లోబడ్డారు. అది కఠినమైన నిర్ణయమైనా, దేవుని యొక్క వాక్యము ఎంత కఠినంగా ఉన్నా, దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి లోబడినటువంటి ఆ యొక్క మరియమ్మను ఏసేపును మనం చూస్తున్నాం. ఆ బెత్లెహేమీయుడైనటువంటి ఏసేపు వలె మనం కూడా ప్రభు యొక్క చిత్తానికి లోబడి ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ ఎలిమెకు వలె నష్టపోకుండా దావీదు వలె, అలాగే ఎఫ్రాతీయుడైనటువంటి దావీదు వలె, ఎఫ్రాతీయుడైనటువంటి యేసేపు వలె ఈ రొట్టెల ఇంటిలో మనము మన మన స్థానిక సంఘాల్లో మన ఇష్టము చొప్పున కాకుండా కదా జీవము గల దేవుని సంఘంలో దేవుని వాక్య ప్రకారం దేవుని ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి ఆయన చిత్తానికి లోబడి మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయునుగాక. అందరికీ ప్రేమ వందనాలు. అవకాశం ఇచ్చిన మరి అన్నగారికి, అలాగే ఈ దినాన్ని నడిపిస్తున్న ఎర్రపరెడ్డి అన్నగారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ నిన్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చక్కని ఆత్మీయ సందేశాలు. దేవుని చిత్తానికి లోబడిన వారు, దేవుని చిత్తానికి లోబడని వారి గురించి మన మధ్యలో విజయకుమార్ అన్న మంచి ఆత్మీయ సందేశాలు అందించారు. మనందరి తరఫున ప్రభునామంలో అందరికి అన్నకి వందనాలు. ప్రిలారా, కార్యక్రమాన్ని ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. సోమందపల్లి నుంచి విజయకుమార్ అని ఉంటే ప్రార్థన చేయాల్సిందే మనవి. అన్న కట్ అయినట్లున్నాడు అన్న విజయకుమార్. అవును, ఓకే. హైదరాబాద్ నుంచి భగవాన్ దాస్ అన్న. కదరి నుంచే. అవును, ఇక్కడ లేరు కదా. ఓకే ఓకే, భగవాన్ దాస్ అన్న ముగింపు ప్రార్థన చేస్తా. అన్మ్యూట్ అవ్వండి. భగవాన్ దాస్ అన్న, భగవాన్ దాస్ అన్న అన్మ్యూట్ అవ్వలేదు. అయింది రండి బ్రదర్. ఓకే ఓకే, అన్మ్యూట్ అన్మ్యూట్ అయింది. కృపగలిగిన దేవా, కర్ణగలనాయన, మహోన్నతుడా, మహిమ కలిగిన మహారాజా, మరొకసారి మీ నామానికి జ్ఞాపకం చేసుకొని దేవా విజయకుమార్ ద్వారా లేవీలు ఎలా ఉండాలో మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు.
డబ్బు కొరకు ఆశపడి పరిగెత్తుకొని పోకుండా ఒక క్రమశిక్షణ కలిగి ఉండడానికి సేవలో ముందుకు సాగడానికి మీ దాసిం ద్వారా వింటున్న మా అందరినీ హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. వింటున్న మేము తండ్రి మేము ఒకసారి పరిశీలన చేసుకోవడానికి కృపద ఇచ్చేయండి. ఇచ్చిన వాక్యం ఇచ్చిన మీ దాసుని బలపరచండి. మీరు ఇంకా బహుగా వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ఒక్కొక్కరికి దేవా మీరు ఇచ్చిన చక్కని సందేశాన్ని ఆత్మ సందేశాన్ని ఒకసారి హెచ్చరికను బట్టి కూడా మీకు స్తోత్రాలు. దేవా నిజమేనైనా మేము గమనించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో మేము అలా వెంటబడే వారంగా ఉన్నారేమో ఉన్నామేమో పరిశీలన చేసుకోవడానికి మమ్మల్ని మేము హెచ్చరించుకోవడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఘనమైన దేవా వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే మా నాయన అదనం అన్నిటికీ మూలం అన్నారు, అదే కీడుకు దేవ మూలం అన్నారు. దేవ ఆ కీడుకు దూరంగా ఉండడానికి సాయం తెచ్చండి. దురాశకు దేవ మేము పోక దేవ సేవలో ముందుకు సాగుతూ దేవ ఇచ్చిన దాని సంతృప్తి కలిగి ఉండడానికి ఆ యొక్క తిమోతి పత్రికలో పౌరు ద్వారా హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. ఎంత ఉన్నా హెచ్చరి సంతృప్తి లేని జీవితాల్లో తండ్రి అనేక మంది తండ్రి తమకు తామే పొడుచుకుంటున్నారు. సాయం దయచేయండి. మీకు వదనాలు చెల్లిస్తున్నాం. దేవా మరొకసారి కృపావాక్య సందేశాల ద్వారా మీరు మాకు ఇచ్చిన మంచి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ఇచ్చిన మీ యొక్క ప్రియ బిడ్డను దాసుని బలపరచండి. అలాగే విన్న మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు వదనాలు చెల్లిస్తూ కూడికను దేవా చక్కగా నడిపిస్తున్న మీ యొక్క ప్రియ దాసును దేవా బర్నబాస్ బ్రదర్ని బట్టి శ్రీకాంత్ బ్రదర్ని బట్టి జాన్ మోయస్ బ్రదర్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన దైత్వాలకించమని మీ నామాన్ని మహింపరచుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి బ్రతిమాలి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రార్థన చేసిన పెద్దలు భగవద్ దర్శనం గారికి మనందరి తరపున వందనాలు. వందనాలు. కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. మనమందరం ఒకరికొకరు విజయ కుమారానికి వందనాలు చెప్పి కార్యక్రమాన్ని ముగించుకుందాం.